రూపాయి 75 కే లీటర్ పెట్రోల్, 500 కే సిలిండర్. చెన్నైలో సుప్రీం బెంచ్ ఇండియా కూటమి గెలిస్తే సిఏఏ రద్దు, రైతుల రుణాలు వడ్డీ సహా మాఫీ, గృహిణులకు నెలకు రూపాయి 1000. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, ఎన్నికల డిఎంకే లోక్సభ మేనిఫెస్టోలో వరాలు. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినాయి స్టాలిన్ నీకు? ఇప్పుడు పరిపాలిస్తున్నావు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయినావు అని అడుగుతున్నాను. ఎలక్షన్లు వచ్చినాయని హామీలు గుర్తొచ్చినాయా? అంటే ఎలక్షన్లు లేనప్పుడు ఈ హామీలు గుర్తుండయా? ఇవన్నీ చేయాలని తెలియదా? ఇవి చేస్తే దేశ ప్రజలకు ప్రయోజనం జరుగుతుందని తెలియదా? ఎలక్షన్ల ముందే ఎందుకు గుర్తొచ్చినాయని అడుగుతున్నా. పాగలు బనాస్తుడు ఫ్రెండ్స్, ఇదంతా మనని పాగలు బనాస్తుడు. అరే ఒక్కసారి మీకు అనిపించదా ఫ్రెండ్స్, నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, ఓటు కూడా వచ్చి 10,000 ఇస్తాడు. ఆడు 10,000 ఇస్తున్నాడు అంటే ఆడికి ఎంత సంపాదన ఉన్నదొచ్చు? ఆడికి ఎంత సంపాదన ఉంటే ఆడు ఆ 10,000 ఇచ్చిపోతున్నాడు మీకాడు? ఆడికి ఎంత జిగర్ల దమ్మున్న చూడు, ఈయనకి 10,000 ఇచ్చి నీ బాంఛం చేసేసేద్దాం నా జిందగీకి, తర్వాత నేను సంపాదిస్తా. మీకు అర్థమవుతుందా అసలు మనల్ని ఎంత పాగాలు మనస్తున్నారు వాళ్ళంతా? మన పైసా దోసుక తింటున్నారు, మనకు 10,000 ఇస్తున్నాడు ఆడు. ఓ 10,000 ఇచ్చుడు రా ఓటుకి అనంట. వాళ్ళు ఎంత లత్కోరు రాజకీయాలు చేస్తే మనకు 10,000 ఇస్తారు? ఎవరు రేవంత్ అన్న అన్నారు, అట్లెట్లా అన్నారు? కేటీఆర్ సాబ్ కవితకం చూసుకోను. సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించవా? ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా? ప్రజాపాలన అంటే ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదెందుకు? కేటీఆర్ రేవంత్ అన్న ఒకటే మాట అంటాడు, చెల్లెని చూసుకో ఫస్ట్ అంటాడు. చెల్లె ఆత్మవిశ్వాసం తగ్గింది, చెల్లెని చూసుకో ఫస్ట్ అంటాడు. తెలంగాణలో Jio 46 బాధితుల కంటే మీ కుటుంబాలు మీకు ఇంపార్టెంట్. తెలంగాణలో రైతుల బాధల కంటే ఎక్కువ మీ కుటుంబ సమస్యలు మీకు ఇంపార్టెంట్. తెలంగాణలో కాళేశ్వరం అవినీతి కంటే ఎక్కువ మీ కుటుంబ ఆత్మ గౌరవం ఇంపార్టెంట్. తెలంగాణలో పెన్షనర్లకు ఉద్యోగులకు డిఏ జూలై 2020 నుంచి పెండింగ్ ఉన్నా మీకు మీ కుటుంబ సభ్యుల డిఏనే, వాళ్ళ పిఏలే మీకు చాలా ఇంపార్టెంట్ మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమికి. తెలంగాణల అటవీ శాఖ భూములు నాశనం అవుతుంటే మీకు అవి పట్టింపులు లేవు, కేవలం మీ కుటుంబ భూములు మీకుంటే చాలు, అదే ఇంపార్టెంట్.